నమస్తే, నా పేరు విజయ్ శ్రీధర. నేను ఒక ఐటీ ఆర్కిటెక్ట్ని, ఒక డిజిటల్ ఆర్టిస్ట్ని, ఫోటోగ్రాఫర్ని మరియు రచయితని. ముందు సెషన్లో చెప్పుకున్నట్టుగా మనకి కొన్ని విధానాలు ఉన్నాయి పబ్లిషింగ్కి. మనం రచన ఎలా మొదలు పెట్టాలి? మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్లో రాయొచ్చు, లేదా వేరే ఓపెన్ ఆఫీస్ మరి ఇతరత్ర ఏ సాఫ్ట్వేర్లో అయినా రాయొచ్చు. కానీ ఎంతోమంది రచయితలు ఈ సాఫ్ట్వేర్లో రాయడం చాలా కష్టంగా ఉంది, దీనికంటే సులువైన మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే కొన్ని సాఫ్ట్వేర్స్ తయారు చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ మనం ధనం వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి నేను రచన ప్రారంభించే ముందు, నేను ఏదైనా పని చేసే ముందు ఆ పని సులువుగా అవుతుందా లేదా అనేది చూడడం నాకు చాలా అలవాటు. సో ఆ సులువుగా అవ్వకపోతే దానికి సంబంధించిన టూల్స్ అంటే సాధనాలు సమకూర్చుకుంటాను, బయట లేకపోతే నేనే తయారు చేసుకుంటాను. అందులో ఒక టూల్ ఈ మ్యానుస్క్రైబ్ అనేది. సో రచనకి ఈ మ్యానుస్క్రైబ్ ఎలా ఉపయోగపడుతుంది? సో మీరు మ్యానుస్క్రైబ్ ఇన్స్టాల్ చేస్తే కనుక, అంటే మీ కంప్యూటర్లో మీరు ఇన్స్టాల్ చేస్తే అది విండోస్ 11 కానీ 10 కానీ అయి ఉండాలి. మ్యానుస్క్రైబ్ మీకు ఇలా అనిపిస్తుంది. సో చాలా సింపుల్ ఇంటర్ఫేస్, ఇది కాంప్లికేషన్ ఏమీ లేదు. ఇందులో మీరు ఏదైనా పుస్తకం రాయాలనుకుంటే ఎట్లా మొదలు పెట్టాలి అనేది మీకు చాలా ఇది సులువుగా మార్గాన్ని సూచిస్తుంది. సో మనం ఒక పుస్తకాన్ని మొదలు పెడదాం అనుకుందాం. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏమిద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ ఫాంట్ని సపోర్ట్ చేస్తుంది. నేను ఇంచుమించు ఒక 20 ఇయర్స్ బ్యాక్ శైలి అనే ఒక సాఫ్ట్వేర్ రాశాను. అది అప్పటికి ఇంకా గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే, గూగుల్ వేరే సాధనాలు ఏమీ రాలేదు. భాషా సాధనాలు కానీ మరి ఏ ఇతరత్ర సాధనాలు కానీ గూగుల్ నుంచి లేవు. అప్పట్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే. అప్పట్లో నేను రాసిన సాఫ్ట్వేర్ నేను దానికి మార్కెటింగ్ చేసుకోలేక వదిలేశాను. అది చాలా సింపుల్, గూగుల్ ట్రాన్స్లిటరేషన్, ఇది ట్రాన్స్లిటరేషన్ చేస్తుందన్నమాట. మీరు ఇప్పుడు చూసారంటే దీన్ని హలో బాగున్నారా, కింద ఉన్న బాక్స్లో ఇంగ్లీష్లో టైప్ చేసి చూడండి అని ఇంగ్లీష్లో రాస్తే అది తెలుగులోకి తర్జుమా చేస్తుంది. అప్పుడు నేను వాడిన ఫాంట్స్, అంటే మీరు టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్, వర్డన ఇవన్నీ చూసుంటారు కదా, ఇవన్నీ ఓపెన్ టైప్ ఫాంట్స్. ఇప్పుడు ఇది ట్రూ టైప్ ఫాంట్స్లో రచించడం జరిగింది. కాబట్టి మీరు వాడినా కానీ మీకు పెద్ద ఉపయోగపడదు ఇది. మీరు తెలుగులో రచించాలంటే తెలుగులో రచన చేయడానికి వేరు మార్గాలు ఉన్నాయి. అందులో గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఒకటి, లేదా మైక్రోసాఫ్ట్ ఇండిక్ ఫాంట్స్ అంటే భాషా ఫాంట్స్ అనేది, నేను ఒక లింక్ చూపిస్తాను, ఆ లింక్లో ఉన్నాయి. ఈ మైక్రోసాఫ్ట్ భాషా ఇండియా అనే ఒక లింక్ నుంచి మీరు మైక్రోసాఫ్ట్కి సంబంధించి తెలుగుకి సంబంధించి సాఫ్ట్వేర్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఇలాగా మీ సిస్టమ్ ట్రేలో కనిపిస్తాయి. అందులో ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు తెలుగులో టైప్ చేయడం మొదలు పెట్టచ్చు. ఇది అంత సులువైన పని కాదు. నేను దీనికి సులువైన పని ఏదన్నా ఉందేమో అని ప్రయత్నం చేస్తున్నాను. ఈ శైలి అనే దాన్ని నేను మీకు ఫ్రీగా అవైలబుల్ చేస్తాను. అయినప్పటికీ ఇది సరైన పద్ధతి కాదు, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ సాఫ్ట్వేర్. మీ కంప్యూటర్ మీద పనిచేయచ్చు, పని చేయకపోవచ్చు. సో ముందు మ్యానుస్క్రైబ్ మీద ఎలా పనిచేయాలో తెలుసుకుందాం. తర్వాత తెలుగులో రచన ఎలా చేయాలనేది తెలుసుకుందాం. సో మన సాఫ్ట్వేర్కి ఒక టైటిల్ ఇద్దాం. మన మొదటి పుస్తకానికి ఒక టైటిల్ ఇద్దాం. టైటిల్ సబ్ టైటిల్ మై ఫస్ట్ బుక్ కుకింగ్ గురించి రాద్దాం. సో మీరు ఇందులో సైజ్ని నిర్ణయించుకోవచ్చు. ఈ సైజు మీరు కనుక పీడిఎఫ్లో ప్రింట్ చేసినట్లయితే ఈ సైజ్ మీకు ఉపయోగపడుతుంది. సో A5 అంటే A4 షీట్లు మీరు చూసుంటారు, దాని మధ్యలోకి మడిస్తే A5 అవుతుంది. A5 సైజ్ తీసుకుందాం. మార్జిన్స్ ఈ రకంగా ఉండాలి అని బై డిఫాల్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఉంచేయండి, మీరేం ముట్టుకోక్కర్లేదు దాన్ని. మీరు ఓకే అని కొట్టగానే ఇందులో మీకు లెఫ్ట్ సైడ్ నావిగేషన్లో చాలా ఐటమ్స్ కనిపిస్తాయి. ఏంటి ఇవన్నీ?
సో ఇది మీ బుక్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఎలా మీరు ఏర్పరచుకోవాలి కంటెంట్స్ ఇందులో అనేది చెప్తుంది. ఏంటో చూద్దాం ఒకసారి. ఇందులో డ్రాఫ్ట్స్, మీరు మొదట డ్రాఫ్ట్ రాయండి, రాసి అందులో తప్పులు ఒప్పులు అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత వాటిని ఫైనల్గా చాప్టర్స్లోకి మూవ్ చేయండి. సో ఈ డ్రాఫ్ట్స్లో నేను ఒక చాప్టర్ రాయాలనుకుంటున్నాను, ఫస్ట్ డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ అనేది చాప్టర్కి మరొక పేరు. అది మీరు ఎడిటింగ్ టైంలో ఉన్నప్పుడు దాన్ని డ్రాఫ్ట్ అంటాము. అన్ని మార్పులు చేసిన తర్వాత ఫైనల్గా చాప్టర్స్లోకి దాన్ని పంపిస్తాం. సో దీన్ని చాప్టర్ 1 అని అనొచ్చు. సో ఈ చాప్టర్ 1 అని యాడ్ చేయగానే మీకు ఈ కంటెంట్ ఇలా లభ్యం అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకోవడానికి మీరు ఏమి కాంప్లికేషన్గా దీని నుంచి ఏమీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇందులో ఈ బటన్ నొక్కండి, సీమ్లెస్ ఎడిట్ని డిసేబుల్ చేసేయండి. డిసేబుల్ చేస్తే మీ పేజీ ఇలా కనిపిస్తుంది, అంటే మీ పుస్తకంలో పేజీ ఇలా కనపడబోతోంది అని చెప్పడం. సో ఈ పేజీ మీకు ఒక ఇమేజ్ కావాలా లేదా ఒక టైపబుల్ డాక్యుమెంట్, అంటే మీరు టైప్ చేసుకోవడానికి వీలుగా ఉండే డాక్యుమెంట్ కావాలా అనేది ఇక ప్రశ్న. ఈ చాప్టర్లో చాలా పేజెస్ ఉండొచ్చు. మనం డ్రాఫ్ట్స్లో ఉన్నాం, మొదటి చాప్టర్ రాస్తున్నాం, ఇందులో ఎన్నో పేజీలు రాయొచ్చు. ఆ పేజీ యాడ్ చేయడానికి మొదటి పేజీ మీరు ఆల్రెడీ రాశారు, లేకపోతే కుకింగ్ గురించి మీరు రాద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు పెక్సెల్స్ అనే సైట్కి వెళ్తే pexels.com, ఇక్కడ ఫ్రీ ఇమేజెస్ దొరుకుతాయి. సో మీరు కుకింగ్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఇమేజెస్ దొరుకుతాయి. మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఏ సైజ్ కావాలో అది తీసుకుని, చిన్న ఇమేజ్ కావాలనుకుంటే చిన్న ఇమేజ్ తీసుకుని డౌన్లోడ్ సెలెక్టెడ్ సైజ్ అని కొట్టండి. స్మాల్ సైజ్ అని చెప్పాం కాబట్టి డౌన్లోడ్ సెలెక్టెడ్ సైజ్ అంటే అది డౌన్లోడ్ అయింది. సో ఈ ఇమేజ్ని మనం ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ ఆర్ట్ అంటే అది డౌన్లోడ్ పేజెస్లోకి వెళ్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. అది మీకు ఎంత సైజ్ కావాలి అని అడుగుతుంది. సో అప్రాక్సిమేట్గా మీకు కావాల్సిన సైజ్ పెట్టండి. అక్కడికి వచ్చింది, దాన్ని రీసైజ్ కూడా చేయొచ్చు మీకు కావాల్సినట్టుగా. దాని తర్వాత దాని గురించి మీరు ఏదైనా రాయదలుచుకుంటే దాన్ని సెంటర్ అలైన్ చేసుకోండి. కావాలనుకుంటే దీని గురించి ఏదైనా రాయదలుచుకుంటే ఏదో ఒకటి రాయండి. మీరు అంతా అయిన తర్వాత ఇలాగ ఒక చాప్టర్ కాదు, ఇంకొక పేజ్ యాడ్ చేయండి ఇదే చాప్టర్లో. ఈసారి ఈ పేజ్కి ఒక పేరు ఇవ్వండి, మీ కిచెన్ ఇమేజ్ పెడదాం అనుకుంటున్నారు. ఆ కిచెన్ ఇమేజ్కి మీరు ఒక పేరు ఇచ్చారు. ఈ ఫస్ట్ దానికి కూడా ఒక పేరు ఇస్తే మీకు గుర్తుంటుంది. గుర్తు కోసమే పేర్లు కానీ ఈ పేర్ల వలన పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడికి వెళ్ళి పెక్సెల్స్ అనే దానికి వెళ్తే మీరు కిచెన్ అని టైప్ చేసినప్పుడు కిచెన్ ఇమేజెస్ చాలా వస్తాయి. అందులో ఒక కిచెన్ మీకు నచ్చిన ఇమేజ్, వర్టికల్గా ఉన్న ఇమేజ్ తీసుకోండి. ఈ ఫిల్టర్స్ యూస్ చేస్తే ఓరియంటేషన్ వస్తుంది. అందులో వర్టికల్గా ఉన్న ఇమేజ్ మీరు ఒకటి తీసుకున్నట్లయితే ఏ కిచెన్ అయితే మీకు నచ్చుతుందో అది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిచెన్ బాగుంది, మీడియం సైజ్ తీసుకుందాం. అది డౌన్లోడ్ అవుతుంది మనకి. ఇక్కడికి వెళ్ళి సెకండ్ పేజ్ డబుల్ క్లిక్ చేస్తే ఇమేజ్ అన్నాం కాబట్టి డెఫినెట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. డబుల్ క్లిక్ చేయాలి ఇమేజ్ అన్నాం కాబట్టి. సో ఆ ఇమేజ్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇలాగా మీరు మొదటి చాప్టర్ తీసుకొచ్చారు. డ్రాఫ్ట్స్లో మీకు మొదటి చాప్టర్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే రెండో చాప్టర్ మీరు సెకండ్ చాప్టర్ చాప్టర్ 2 రాశారు. రెండో చాప్టర్ గురించి కూడా మీరు డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ.
ఇప్పుడు ఫస్ట్ చాప్టర్కి వచ్చి ఇక్కడ ఒక స్పెల్ చెక్ చేద్దామండి. స్పెల్ చెక్ ఆల్రెడీ మీకు ఇక్కడ తప్పు చూపిస్తుంది. సో దీనికి రైట్ క్లిక్ చేస్తే మీకు రైటింగ్ అని కనిపిస్తుంది. ఈ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అట్ ది సేమ్ టైం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మీ పుస్తకంలో అనేది ఇక్కడ చూపిస్తుంది. మీకు ఈ పేజ్ కావాలనుకుంటే డిలీట్ చేసేయచ్చు, లేదా మరొక పేజ్ యాడ్ చేయొచ్చు. ఈ పేజ్ ఆర్డర్ మీకు సరిగ్గా లేదు అనిపిస్తే రీఆర్డర్ పేజెస్ అని క్లిక్ చేసి దీన్ని పైకి కిందకి మీరు మూవ్ చేసుకోవచ్చు ఈ పేజెస్ని. దీన్ని ప్రింట్ ప్రివ్యూ చేయాలనుకుంటే మొదట మీరు ఏం చేయాలంటే డ్రాఫ్ట్స్లో ఉండగా ప్రింట్ ప్రివ్యూ జరగదు, ఇది ఫైనల్ చేయాలి అని చెప్తుంది. కాబట్టి మొదట మనం సేవ్ చేసుకుందాం. అది సేవ్ అయిన తర్వాత అది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది, అంటే మీరు దాన్ని ఓపెన్ చేసి చదవచ్చు. ఇప్పుడు దీన్ని మనము మూవ్ టు చాప్టర్స్ అంటే ఫైనలైజ్ అయిపోయిందన్నమాట. ఈ చాప్టర్ ఫైనలైజ్ అయిన దాన్ని ఎడిట్ చేయలేమా? ఎడిట్ చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. మూవ్ టు చాప్టర్స్, ఈ రెండు చాప్టర్స్ మనము ఫైనలైజ్ చేసాం. ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూ చేయొచ్చు. ప్రింట్ ప్రివ్యూ చేసినప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది. థర్డ్ చాప్టర్లో సెకండ్ చాప్టర్లో మీకు ఎంటీ పేజ్ ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఈ ప్రింట్ సెట్టింగ్స్ని కూడా ఈ డిజైన్ ఎలిమెంట్స్లోకి వెళ్తే ఈ ప్రింట్ సెట్టింగ్స్ మీకు బాక్స్ కావాలా, చుట్టూ పేజ్ నంబర్స్ కావాలా అక్కర్లేదా, బుక్ టైటిల్ ఎక్కడ ఉండాలి, ఫాంట్ ఏం యూస్ చేయాలి అనేది కూడా చూపిస్తుంది. సో నేను ఈ డిజైన్ ఎలిమెంట్స్కి వెళ్ళి బాక్స్ బార్డర్ తీసేసాను. తీసేసినప్పుడు మళ్ళీ ప్రింట్ ప్రివ్యూ చేస్తే ఈసారి నాకు పేజ్ నెంబర్ కరెక్ట్గా వస్తుంది. రెండు పేజెస్ చూస్తే ఒకేసారి పేజ్ నెంబర్ వస్తుంది. సో ఒక్కొక్కసారి మీరు ఫస్ట్ చాప్టర్లో ప్రీఫేస్, ఇంట్రొడక్షన్ అవి రాయాలనుకుంటారో అక్కడ పేజ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలని మీరు అనుకోరు. అటువంటప్పుడు మీరు చాప్టర్ ఈ ప్రింట్ డిజైన్ ఎలిమెంట్స్లో చాప్టర్ 1 ఆల్టర్నేట్ నెంబరింగ్ అనేది చేస్తే చాప్టర్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వకుండా పేజ్ నెంబర్స్ చాప్టర్ 2 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఇవన్నీ ఎందుకు, ఈ డిజైన్ ఎలిమెంట్స్ అవసరం ఏంటి? ఇవి మీరు పీడిఎఫ్లా ప్రింట్ చేయాలనుకుంటే ఇవి అవసరం. మీరు ఒక పబ్లిషర్కి ఇవ్వాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా చాప్టర్ వైజ్ అరేంజ్ చేసుకుని ఒక్కొక్క చాప్టర్లోనూ కంటెంట్ ఫిల్ చేస్తూ వెళ్ళటమే. ఈ కంటెంట్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు ఒక సెల్ఫ్ పబ్లిషింగ్ కానీ లేదా ఒక ట్రెడిషనల్ పబ్లిషింగ్ కానీ వెళ్ళదలుచుకున్నప్పుడు ఇవి ఆర్టీఎఫ్ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేయాలి. అది మీకు వర్డ్ ప్యాడ్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. అది మనం డెస్క్టాప్ మీద పంపిద్దాం. అది ఎక్స్పోర్ట్ అవుతుంది, అది ఒక్క నిమిషంలో చూద్దాం. ఇది కాకుండా మీరు కనుక పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రింట్ చేయదలుచుకుంటే మీరు కవర్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కవర్ ఇమేజెస్ క్లిక్ చేసి మీరు ఏదైనా ఇమేజ్ తయారు చేసి ఉన్నట్లయితే ఈ దీని కవర్ కోసం దాన్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది నేను తయారు చేసిన ఒక పుస్తకాన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీదకి వెళ్తే ఇక్కడ మనం సేవ్ చేసిన ఆర్టీఎఫ్ కనిపిస్తుంది. ఈ ఆర్టీఎఫ్లో మీరు రాసిన పుస్తకం యాజ్ ఈజ్గా ఇందులోకి రావడం జరిగింది. ఇది మీరు ఫైనల్గా పబ్లిషర్కి, ట్రెడిషనల్ పబ్లిషర్కి కానీ ఒక సెల్ఫ్ పబ్లిషర్కి కానీ పంపించాల్సిన డ్రాఫ్ట్. ఇది ఆర్టీఎఫ్లో కానీ పీడిఎఫ్లో కానీ మీరు పంపించవచ్చు. కానీ ఇది ఇలా ఫైనల్గా ఆర్టీఎఫ్లో కానీ వర్డ్లో కానీ రాసేటప్పుడు మ్యానుస్క్రైబ్ నాకెందుకు అని మీరు అనుకోవచ్చు. మ్యానుస్క్రైబ్ ఎందుకంటే మీ వర్క్ని ఆర్గనైజ్ చేయడానికి టైం టు టైం ఏం చేంజెస్ చేశారు ఆర్ ఎనీ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెస్ చూడాలనుకుంటే ఏ రోజు ఎన్ని వర్డ్స్ రాశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది.
ఎవ్రీడే మీరు రాస్తున్న వర్డ్స్ ఎన్ని అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏదో డిఫెక్ట్ ఉండి ఉంటుంది, మనం మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు ఇది కనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఒక పుస్తకం విషయాన్ని గురించి పరిజ్ఞానం లేకుండా రాస్తున్నారు, మీకు పరిజ్ఞానం లేదు కానీ రాయాలని ఉంది, మీకు కుతూహలం ఉంది, దాని గురించి రీసెర్చ్ చేస్తారు ముందు ఒక విషయం గురించి, దాని గురించి ఇమేజెస్ సేకరిస్తారు, డాక్యుమెంట్స్ సేకరిస్తారు, ఎన్నో రీసెర్చ్ పేపర్స్ చదవాల్సి రావచ్చు. ఆ డేటా అంతా మీ రీసెర్చ్ వర్క్లో మీరు ఇక్కడ జాగ్రత్త పరచుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇమేజెస్ మీకు దొరికాయి ఎక్కడో, నాసా వాళ్ళు పంపించిన ఇమేజెస్, లేదా మీరు కుకింగ్ గురించి రాస్తున్నారు కాబట్టి ఎవరో పెద్ద షెఫ్ తయారు చేసిన కొన్ని డిషెస్ తాలూకు ఇమేజెస్ దొరికాయి, మీకు ఆ షెఫ్ యొక్క ఫోటోగ్రాఫ్స్ దొరికాయి, అవన్నీ మీరు ఇక్కడ భద్రపరచుకోవచ్చు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ మీకు కొన్ని కొన్ని తినుబండారాల గురించి కానీ లేదా ఆయిల్స్ గురించి కానీ కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ మీకు తెలిసే డాక్యుమెంట్స్లో వివరాలు మీరు ఇక్కడ తెలుసు పొందుపరచుకోవచ్చు. లేదా మీరు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసారు కుకింగ్ గురించి, ఆ యూట్యూబ్ వీడియోస్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో బై డిఫాల్ట్ ఒక వీడియో ఉంది, దాన్ని డిలీట్ చేయక్కర్లేదు, లేకపోతే డిలీట్ చేయొచ్చు. మీరు ఇతర వీడియోస్ని మీరు యూట్యూబ్ నుంచి యాడ్ చేయొచ్చు. మీరు ఆ యూట్యూబ్ గురించి, ఆ వీడియో గురించి డీటెయిల్ ఇచ్చి యూట్యూబ్ యూఆర్ఎల్ ఇస్తే అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇది మీకు ఎందుకంటే రేపు పొద్దున్న మీరు పుస్తకం ఓ నెల రోజుల తర్వాత మళ్ళీ రాయాలనుకుంటే, అంటే మధ్యలో బ్రేక్ వచ్చి మళ్ళీ రాయాలనుకుంటే, మీకు ఎక్కడ వదిలేశారు, ఏం రీసెర్చ్ చేశారు అనేది మీరు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో అది ఇక్కడ పొందుపరుచుకుంటే మీకు చాలా సులువుగా హ్యాండిల్ చేయడం అవుతుంది. అలాగే టెక్స్ట్ ఫైల్స్ మీరు సింపుల్గా సెర్చ్ ఇక్కడే చేయొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఇక్కడే సెర్చ్ కొడితే గూగుల్ ఇక్కడే వస్తుంది, గూగుల్ నుంచి ఇక్కడే సెర్చ్ చేయొచ్చు, వేరే బ్రౌజర్కి కూడా వెళ్ళక్కర్లేదు. అట్లాగే మీకు అవసరం లేదు అనుకున్న చాప్టర్ని ట్రాష్కి మూవ్ చేసేయచ్చు. అది తర్వాత మీకు కావాలనుకుంటే దీన్ని మళ్ళీ రెస్టోర్ చేయొచ్చు, అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అట్లాగే దీన్ని ఇంకా ఎడిట్ చేయాలి, ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడే ఎడిట్ చేయొచ్చు, కానీ ఒక మంచి హ్యాబిట్ కింద దీన్ని డ్రాఫ్ట్స్లోకి పంపించేసి అక్కడ ఎడిట్ చేయడం మంచిది. అట్లాగే డిఫరెంట్ కలర్స్ ఏదైనా యూస్ చేయాలనుకుంటే, కలర్స్ స్టైల్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు ఒక ఈబుక్ పబ్లిష్ చేయాలనుకుంటే, అంటే ఒక పీడిఎఫ్ పబ్లిష్ చేయాలనుకుంటే. అలాగే కవర్ పేజెస్ ఎప్పుడు వస్తాయంటే మీరు ఒక ఈబుక్ పబ్లిష్ చేయాలనుకుంటే. కానీ ఒక ట్రెడిషనల్ బుక్, అంటే ఇటువంటి బుక్ మీరు పబ్లిష్ చేయాలనుకుంటే, ఇటువంటి బుక్ పబ్లిష్ చేయాలనుకుంటే మీరు డ్రాఫ్ట్ రాస్తూ వెళ్ళటమే, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం, ఫైనల్గా ఎక్స్పోర్ట్ చేయటం వర్డ్ ఫార్మాట్లో, ఆర్టీఎఫ్ ఫార్మాట్లో అది వాళ్ళకి ఇవ్వడం, అది మీరు చేయాల్సింది. సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను రాసిన ఒక ఈబుక్ని నేను ఇందులో చూపిస్తాను మీకు. ఈ బుక్ ఒకటి నేను కిండిల్ పబ్లిషింగ్ కూడా చేసి ఉన్నాను, స్పార్క్లింగ్ స్మైల్ ఆఫ్ ఎ లవ్లీ ఏంజల్ ఈ పుస్తకం పేరు. మీరు రాసిన పుస్తకాలకి కవర్లు కనుక మీరు యాడ్ చేసినట్టు ఉన్నట్లయితే ఆ థంబ్నైల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి ఓపెన్ ద బుక్ అన్నప్పుడు. సో ఇప్పుడు మై ఫస్ట్ బుక్ ఆన్ కుకింగ్ అని చెప్పాం కదా, దానికి కవర్ ఏమైనా ఏమీ యాడ్ చేయలేదు, డీఫాల్ట్ ఇది వస్తుంది. లేదు కవర్ ఏదన్నా యాడ్ చేస్తే ఇట్లా వస్తుంది. సో ఇది కనుక మీరు చూసినట్లయితే ఈ పుస్తకం టైటిల్ ఇది, ఏది డ్రాఫ్ట్స్లో లేదు, అన్ని చాప్టర్స్లో ఉన్నాయి. ఒక 9 పోయమ్స్ ఇందులో రాయబడి ఉన్నాయి, ఇందులో 2 కవర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇది ఫ్రంట్ పేజీ, ఇది బ్యాక్ పేజీ ఈ పుస్తకానికి, ఈ బుక్కి కవర్స్ ఇవి. స్పార్క్లింగ్ స్మైల్ ఆఫ్ ఎ లవ్లీ ఏంజల్ అనేది నా పోయమ్ కంపైలేషన్కి ఫస్ట్ అండ్ లాస్ట్ పేజెస్ అన్నమాట. ఇది కాకుండా మీరు ఇన్సైడ్ ఆఫ్ ది ఫ్రంట్ కవర్, ఇన్సైడ్ ఆఫ్ ది బ్యాక్ కవర్ కూడా ఇమేజెస్ ఇవ్వచ్చు. మీరు చూసినట్లయితే ఇందులో ఫ్రంట్ అవుట్, ఫ్రంట్ ఇన్ బ్యాక్ అవుట్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. నాకు 2 ఆప్షన్స్ సరిపోతాయనిపించింది, 2 ఇచ్చాను. సో ఇందులో మీకు చూడాలంటే ప్రీలూడ్స్, అంటే ఇది ఫస్ట్ పేజ్, బ్లాంక్ పేజ్ అనుకున్నాను, అందులో చిన్న కవిత రాశాను. తర్వాత ప్రీఫేస్ రాశాను, తర్వాత బ్లాంక్ పేజ్, దాంట్లో మిగిలిన డీటెయిల్స్, ఈ పబ్లిషింగ్ ఎలా చేశాను, ఎన్నో ఎడిషన్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ రాశాను. సో ఇది ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఫస్ట్ కవిత, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్,
సిక్స్ చాప్టర్ ఇట్లా. సో ఈ ఇవన్నీ అయిపోయిన తర్వాత దీన్ని నేను ప్రింట్ ప్రివ్యూ చేస్తే 21 పేజెస్ వచ్చింది. సో ఇట్లా ఉండబోతుంది ఈ పుస్తకం అని కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్తే, సో ఇది నా పుస్తకం, ఈ బుక్ పీడిఎఫ్ ఫార్మాట్లో కనిపించిపోయే పుస్తకం ఇది. దీన్ని ప్రింట్ చేస్తే ఇట్లాగే వస్తుంది. ఇందులో ఈ ఫాంట్ స్టైల్స్ అవి ఎట్టా ఎలా వస్తాయంటే, ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ 3 స్టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను లేదు, నేను ఇంకా స్టైల్స్ కోరుకుంటున్నాను ఇందులో అనుకుంటే, మెయింటైన్ స్టైల్స్లోకి వెళ్ళి మీరు ఒక కొత్త స్టైల్ నేమ్, మై స్టైల్ అని ఒక స్టైల్ నేమ్ క్రియేట్ చేసి, అందులో అసలు H1 హెడర్స్ ఎలా ఉండాలి, ఫాంట్ ఏదైనా తీసుకోండి, ఇలా ఉండాలనుకుంటున్నాను 13 or 14, ఇలా ఉండాలనుకుంటున్నాను, ఫాంట్ కలర్ ఇది అని చెప్పి మీరు ప్లస్ అని కొడితే అది H1 అప్లై అని కొడితే యాడ్ అవుతుంది. అలాగే H2 కొంచెం చిన్న ఫాంట్, ఇది కొత్త తీసుకుని H2 అని కొడితే అప్లై అవుతే ఇది H1, ఇది H2. అలాగే ఒక నార్మల్ ఫాంట్ మీరు తీసుకోవచ్చు, ఇది మన న్యూ స్టైల్, ఇది నార్మల్ ఫాంట్ 12 అప్లై చేశాను. సో ఇది ఒక కొత్త స్టైల్ ఇక్కడ మనకి ఏర్పడింది. సో ఈ స్టైల్లోకి వెళ్ళి మనం మై స్టైల్లో H1 కొడితే వచ్చింది ఇది. అలాగే ఇదంతా నార్మల్ చేస్తే నార్మల్లోకి వచ్చింది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మీరు ట్రెడిషనల్ పబ్లిషింగ్, సెల్ఫ్ పబ్లిషింగ్కి ఇచ్చినప్పుడు పెద్దగా ఉపయోగపడదు. అక్కడ రెగ్యులర్ ఫాంట్సే యూజ్ చేయండి, అంటే టైమ్స్ న్యూ రోమన్, బుక్మ్యాన్ ఓల్డ్ స్టైల్, వర్ధన, ఏరియల్ ఇలాంటి ఫాంట్స్ యూజ్ చేయండి, మీకు నీట్గా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ప్రింటర్ సెట్టింగ్స్ని బట్టి వాళ్ళు పబ్లిషర్స్ అడ్జస్ట్ చేస్తారు ఫాంట్ని. సో ఇక్కడ ఫాంట్ మార్చితే అక్కడ ఫాంట్ రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. ఇది మీరు కనుక ఈ పబ్లిష్ చేయాలనుకుంటే, అంటే ఈ బుక్ క్రియేట్ చేయాలనుకుంటే ఇవన్నీ, ఈ స్టైల్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి. ఈ స్టైల్ మీకు సేవ్ అవుతుంది, నెక్స్ట్ టైం కూడా ఉపయోగపడుతుంది. సో మీకు అర్థమైందనుకుంటాను. చాప్టర్స్, డ్రాఫ్ట్స్, రీసెర్చ్ వర్క్, సర్చింగ్ అండ్ ప్రోగ్రెస్. సో మీరు ఈ ప్రోగ్రెస్ చూడొచ్చు, ఈ ప్రోగ్రెస్ ఏ రోజు ఎన్ని వర్డ్స్ రాశాను అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీరు ఒక పుస్తకం రాయదలుచుకుంటే రోజుకి మినిమం ఒక 500 వర్డ్స్ అయినా రాయాలి అని మీరు టార్గెట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే కానీ ఆ పుస్తకం ముందుకు వెళ్ళదు. లేకపోతే ఒక 1000 వర్డ్స్ మినిమం పర్ డే అని రాసుకోవాలి, పెట్టుకుంటే కానీ మీకు ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ని నేను మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఓపెన్ సోర్స్. దీంట్లో తెలుగులో ఎలా టైప్ చేయాలి అనే సాఫ్ట్వేర్ కూడా నేను తయారు చేసి జత చేయాలనుకుంటున్నాను. ఇది టైం పడుతుంది, ఎందుకంటే ఇది నేను 10-20 ఏళ్ళ క్రితం రాసిన సాఫ్ట్వేర్. ఆ తర్వాత దురదృష్టం, మనకు అలాంటి సాఫ్ట్వేర్స్ ఎక్కడ లేవు. నేనేమో మార్కెట్ చేసుకోలేకపోయినా ఆ సాఫ్ట్వేర్ని అప్పట్లో, అది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పనిచేయదు, నేను మళ్ళీ రాయాల్సి ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ని. అది రాసినప్పుడు ఇందులో జత చేస్తాను ఆ సాఫ్ట్వేర్ని, ఆ కాంపోనెంట్ని కూడా. అప్పుడు మీరు తెలుగులో ఈజీగా టైప్ చేయొచ్చు. నౌ ఇప్పుడు తెలుగులో టైప్ చేయాలంటే మనకున్న అవకాశాలు ఏంటి? అవకాశాలు, మొదట తెలుగు ఫాంట్స్ మీరు ఇక్కడికి వెళ్తే భాషా ఇండియా మైక్రోసాఫ్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా, మీరు విండోస్ 8, 9, 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఇన్పుట్ 3 డౌన్లోడ్ చేసుకుంటే ఇది వస్తాయి. ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఒక ఫాంట్ వస్తుంది. దీన్ని మీరు ఓపెన్ చేసి ఈ జిప్ ఫైల్ని, దీన్ని ఈ ఇన్స్టాలబుల్ని రన్ చేస్తే తెలుగు ఫాంట్ ఇన్స్టాల్ అవుతుంది. అది ఇన్స్టాల్ అయినప్పుడు మీకు ఒక సిస్టమ్ ట్రేలో ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్ను మీకు
తెలుగు ఇండిక్ ఇన్పుట్ 3 అని చూపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఏది టైప్ చేసినా తెలుగులో కనపడడం మొదలు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ రాస్తున్నాను. అట్లా మీకు తెలుగులో టైపింగ్ హింట్స్ రావడం మొదలు పెడతాయి. మీకు కొంచెం ఎక్స్పర్టైజ్ రావాల్సి ఉంటుంది దీంట్లో టైపింగ్ ఎలా చేయాలి అనేది. రెండోది ఇన్పుట్ 2 అనేది విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్పారు. నేను విండోస్ 11లో ఉన్నాను, ఎక్స్క్యూజ్ మీ, నేను విండోస్ 11లో ఉన్నాను. చూద్దాం తెలుగు 2 ఎలా ఉపయోగపడుతుంది అనేది. సో తెలుగు 2 మనకి బాగా ఉపయోగపడేలా కనిపిస్తోంది. ఇది గూగుల్ ఇన్పుట్ టూల్స్ అంత సులువుగా ఉండదు కానీ పర్వాలేదు. సో దీన్ని మీరు కాపీ చేసి మ్యానుస్క్రైబ్లో వేయచ్చు. లేదా మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లోనే డైరెక్ట్గా రాయచ్చు. ఇంకొకటి తెలుగు ఇన్పుట్ టూల్స్ డైరెక్ట్, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇది కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని కూడా మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. రెండు బాగానే పనిచేస్తున్నాయి. ఇది కాకుండా మీరు ట్రై చేయాల్సింది తెలుగు ఇన్పుట్ టూల్స్, గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే ఒక సాధనం. ఇది ఈ యూఆర్ఎల్లోకి వెళ్తే అక్కడ మీరు తెలుగుని డైరెక్ట్గా ఇక్కడ ఇంగ్లీష్లో పెట్టుకుంటే ఇంగ్లీష్లోనే టైప్ చేస్తారు మీరు. సో ఇది కాపీ చేసుకుని మీరు మ్యానుస్క్రైబ్లో పేస్ట్ చేయొచ్చు లేదా అక్కడే రాయొచ్చు. మీరు వాడిన ఫాంట్ని బట్టి ఈ స్టైల్స్ మారుతూ ఉంటాయి. తెలుగు రాసినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమంటే ఈ స్పేసింగ్ ఏదైతే ఉందో, రెండు స్పేసులు నేను వెనక్కి వెళ్ళేసరికి ఈ కొమ్మ ఏదైతే ఉందో ఇది పోతుంది. స్పేస్ ఇచ్చేసరికి, రెండు స్పేసులు తీసేసరికి అట్లా అయిపోతుంది. సో ఇది తెలుగుకి, తెలుగు మరి వేరే ఇండిక్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైనా సరే వాటికి ఉన్న ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఈ గుణింతాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే అక్షరం కాదు, ఈ అక్షరానికి వెనక్కి వచ్చి రాయాల్సి ఉంటుంది. అంటే మీకు కొంచెం టెక్నాలజీలో అవగాహన ఉంటే ఇది మీకు అర్థమవుతుంది. ఈ తా ఒక అక్షరం అండి, ఈ పైన ఏత్వం ఒక అక్షరము, లా ఒక అక్షరము, దానికి పక్కన ఉన్న ఈ కొమ్ము మరొక అక్షరము, అలాగే గా ఒక అక్షరము, ఇది వేరొక అక్షరం. సో ఇవి 6 అక్షరాలుగా పరిగణింపబడతాయి. ఈ 6 అక్షరాల వలన వీటికి ఎడిషనల్గా 3 స్పేసెస్ కావాల్సి వస్తుంది. అందుకని మీరు ఒక స్పేస్ ఇచ్చిన స్పేస్ ఇక్కడ ఉంది, తర్వాత 3 స్పేసెస్ ఇక్కడికి వచ్చాయి. సో అందులో ఏది డిలీట్ చేసినా మీకు ముందు అక్షరం వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది మనకి ఇండియన్ లాంగ్వేజెస్లో ఉన్న ప్రాబ్లం. అందుకని మీరు సరైన ఫాంట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సాన్స్ సెరిఫ్ అనేది బాగానే పనిచేసింది మనకి తెలిసి, ఇందాక బాగానే వచ్చాయి. సో అది మీరు చూసి సరైన ఫాంట్ని, ఎక్స్క్యూజ్ మీ, సరైన ఫాంట్ని మీరు చూస్ చేసుకుని రాస్తారని నేను భావిస్తున్నాను. ఇది మనకి ఉపకరణాలు, వేరువేరు ఉపకరణాలు తెలుగులో రాయటానికి. ఇది కాకుండా మనకి KDP పబ్లిషింగ్ గురించి ముందు వీడియోలో మాట్లాడాను, అలాగే సెల్ఫ్ పబ్లిషింగ్లో ఈ రెండు లింక్స్ నేను మీకు జత చేస్తాను. పైగా మీకు కావాలంటే ఫ్రీ ఇమేజెస్ ఎక్కడి నుంచైనా కావాలనుకుంటే ఈ URLs దగ్గరికి వెళ్ళాలి. ఈ gimp.org అనేది ఒక ఇమేజ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్. మీ కవర్ పేజెస్ మీరే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది జింప్లో సాధ్యం.
దాని గురించి నేను మరి ఒక వీడియోలో మీతో మాట్లాడతాను. అలాగే ఆన్లైన్ ఒక కవర్ పేజ్ తయారు చేయాలంటే ఎలాగా అనేది, ఫోటోపియా అనేది ఒక ఎడిటర్, ఆన్లైన్ ఎడిటర్, దాని నుంచి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ వివరాలు మీకు పూర్తిగా సహకరిస్తాయని భావిస్తున్నాను. మీరు github.io/ మీరు వెళ్ళాల్సింది మ్యానుస్క్రైబ్ అనే పేజ్కి, github.com విజయ్ శ్రీధరామ్ మ్యానుస్క్రైబ్ అనే ప్లేస్కి వెళ్తే మీరు ఈ కోడ్ని ఒక రిపాజిటరీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిప్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు బైనరీ అంటే మీకు కావాల్సింది ఈఎక్సి ఎగ్జిక్యూటబుల్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది గమ్ రోడ్కి తీసుకువెళ్తుంది. మీరు ఇక్కడ ఏమీ అమౌంట్ పే చేయని అవసరం లేదు. జస్ట్ 0 పెట్టి ఐ వాంట్ దిస్ అని కొడితే అది మీ యొక్క ఈమెయిల్ అడుగుతుంది, మీకు ఇన్స్టాలబుల్ వస్తుంది. సో మీ అందరికీ ఈ వీడియో సహకరించిందని భావిస్తాను. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాఫ్ట్వేర్స్ నేను ఫ్రీగా ఇవ్వబోతున్నాను వచ్చే వారాల్లో. వాటి కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సమయానికి నమస్తే.